ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులకు పెద్ద నమస్తే. తెలంగాణ ప్రజలు గమనించాలి, ఈరోజు కేంద్ర బడ్జెట్లో కేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది ఏంది? 0, 0. ఉల్టా తెలంగాణ పైసలు తీసుకొని, తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు పైసలు తీసుకొని ఒక రూపాయి ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినందుకు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఏది ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ గల్ల ఖజానా నింపుకొని దగ్గర పెట్టుకుంటుండు. తెలంగాణ నుంచి ఎక్కడ వస్తే అక్కడ వచ్చిన దగ్గర వచ్చిన రాష్ట్రాల నుంచి ఆయన ఇష్టం, ఆయన స్వార్థం కోసం, ఆయన ఎలక్షన్ల కోసం, ఆయన పదవుల కోసం తెలంగాణ ప్రజలు కానీ గమనించాలి. ఇది ఎక్కడి రాజ్యాంగం, ఇది ఎక్కడి కథ అని చెప్పి ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ బెంగాల్కి తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు కట్టిన పైసలు తెలంగాణ నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వకుండా తెలంగాణలో లేవా? తెలంగాణకి ఇవ్వాల్సిన అవసరం లేదా? తెలంగాణ పైసలు తీసుకుపోయి మీరు ఇవ్వడానికి మీరు ఎవరు? ఎక్కడో వెస్ట్ బెంగాల్కి, చెన్నైకి, బెంగళూరుకి పంచడానికి మీరు ఎవరు? తెలంగాణ పైసలు తీసుకొని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలా? తెలంగాణ బీజేపీ నాయకులు, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలా, వాస్తవమా కాదా ఇదని? తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆయన స్వార్థం కోసం, ఆయన ఎలక్షన్లు ఎక్కడ ఉంటే అక్కడ 20,000 కోట్లు, ఇక్కడ 30,000 కోట్లు, ఇక్కడ 40,000 కోట్లు, చెన్నైకి, కర్ణాటకకు, వెస్ట్ బెంగాల్కి, అంత నీ ఇష్టమేనా మోడీ గారు? ఇక వీళ్ళు పొద్దున్న లేస్తే మళ్ళీ చెప్తారు. ఎందుకంటే ఆయన ఇంతముందుకు, వాస్తవానికి తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇంతముందుకు ఈ తెలంగాణ నాయకులు గెలవక ముందుకు 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద కొట్లాడితే, కనీసం కొట్లాడితే కొన్ని శాంక్షన్ చేసిండు, రూపాయల చారణాన్ని ఇచ్చిండు వాస్తవానికి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా, ఎందుకంటే వీళ్ళే ఇప్పుడు 4 జోకర్లు గెలిచారు తెలంగాణ. ఆ జోకర్లను కథ వదిలేసిండు తెలంగాణ మీద. ఆయన రూపాయి ఇచ్చిన రూపాయల చారణ ఇయ్యక ముందుకే 0, 0 పైసలు ఇస్తేనే రేపు పొద్దుగలేసి మళ్ళీ వీళ్ళు పొద్దుగలేసి మొత్తం మోడీ ఇచ్చిండని అదేంది ఏనా భూతాత్వం రేటు చూస్తారు. ఇప్పుడు చూస్తున్నాం అంటే పేపర్లు మొత్తం ఆ భూతాత్వంలో పెట్టి యాడనగింత తెలంగాణలో ఒక పదం కనబడుతున్నదో లేదో చూస్తారు. చూసి ఆయన ఈ బెంగాల్కి ఇచ్చిన పైసలు, చెన్నైకి ఇచ్చిన, తమిళనాడుకి ఇచ్చిన పైసలు, కర్ణాటకకి ఇచ్చిన పైసలు మొత్తం మొత్తం కలిపేసి మొత్తం తెలంగాణకి ఇచ్చాడని పొద్దు నుంచి చెప్పుకుంటే తిరుగుతారు వీళ్ళు. తెలంగాణ ప్రజలు గమనించాలి వీళ్ళది ఏందనేది. నిజామాబాద్ కనీసం ఆయన ఇంతవరకు లక్ష ఇండ్లు అన్నాడు, పసుపోర్టు అన్నాడు, అడ్రస్ లేదు, ఆయన అడ్రస్ లేడు. ఇక కరీంనగర్కు ఏమొచ్చిందో ఆయనకు తెలియదు. ఆయన పొద్దుగాలు ఇస్తే మళ్ళీ ఏమనంటే హిందూ ముస్లిం జేసీ రామంటాడు. ఈయన మొన్ననైతే 2 నెలల కింద గెలిచిన ఒక ఆయన పాపం మా ఎమ్మెల్యే దుబ్బాక రఘునందన్ రావు, ఆయన డైరెక్ట్ అయితే ఇక నిధుల వరదనే వారిస్తా అన్నాడు. డైరెక్టు మా మోడీ నాకు కలలు వచ్చి చెప్పిండు దుబ్బాకకి, ఎక్కడ లేదు దేశంలో డైరెక్ట్ నీకే లైన్ ఎత్తా, నేను దుబ్బాకకి లైన్ ఎత్తా, మొత్తం నా ఢిల్లీ ఆఫీస్ నుంచి నీ దుబ్బాకకి ఆఫీస్కి లైన్ ఎత్తా అని చెప్పిండంట, నిధుల వరద వారిస్తా అని. ఇప్పుడు 2 నెలలే పోనీ ఇయ్యాలన్న బడ్జెట్లో మళ్ళీ 1 రూపాయి వచ్చిందా, 1 పైస వచ్చిందా? ఏం లేదు, 0. ఈ 2 నెలల నుంచి కనీసం ఆయనకైతే 2 నెలల జీతాలు తీసుకుంటుండు. తెలంగాణ ప్రజలు కట్టిన పైసలు ఆయనకు 2 నెలల జీతాలు తీసుకుంటు, 2 నెలల నుంచి జీతాలు తీసుకుండు. జీతం తీసుకున్నాడు, ఎమ్మెల్యే జీతం తీసుకున్నాడు, సెక్యూరిటీ తీసుకుంటున్నాడు, పొద్దుగల పెళ్ళిళ్ళు, రాత్రి డిన్నర్లు, మధ్యాహ్నం పూట బర్త్డే దావత్లు ఇవి తిరుగుతుండు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని. పనులు ఆయన చెప్పింది ఏందో మీరు ఒకసారి గమనించాలి, మొత్తం చెప్పిండా లేదా వాస్తవం కాదా ఇది? ఇవ్వాలి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను అది ఇప్పుడు దుబాకకి ఏం చెప్పినా నేను పాపం మోడీ ఏమి ఇవ్వలేడు, మేము అందరం కలిసి ఒక లీటర్ రాస్తాం తెలంగాణకి అన్యాయం జరిగిందని చెప్తాడేమో అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాయన? రామాయణము అట, రామాయణము రామదండు కిష్కింద కాండ అనట. ఈయన పోయి ఎప్పుడు చదివిండు పాపం బీజేపీలోకి పోయి, అంతకుముందుకు టీఆర్ఎస్ఏ కాంగ్రెసే, ఇప్పుడు బీజేపీలోకి పోయి నువ్వు రామాయణము రామదండు కిష్కింద కాండ చదివినావు, ఇక తెలంగాణ ప్రజలకు హిందువులకు చెప్పే అంత ఇదైపోయినావు నువ్వు. ఇక రామదండు గురించి, కిష్కింద కాండ గురించి ఇక మేము పోయి ప్రగతి పని పోయి కేసీఆర్ చెప్తే ఇనాన్న రఘునందన్ అన్న 2 నెలల కింద ఒక ఆయన చెప్పిండు. ఏం చెప్పారు 2 నెలల కింద ఒక ఆయన ఫోన్ చేసిండు చూడు, గుర్తు చేసుకో ఒకసారి. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళవు ఫోన్ చేసి బిడ్డను 3 సార్లు ఓడిపోయి గెలిచిందే 1000 ఓట్లతోనే, జర ఎక్కువతో మాట్లాడకు, జర తక్కువ మాట్లాడని చెప్పిండా లేదా? మరి ఏం చేస్తావు అప్పుడు, 7 సార్లు నీళ్ళు తాగుతీవి, కింద మీద మూసుకొని సపడే కూకుంటుంది. ఇక రోజు మీరు పొద్దుగా లేస్తే మీ బండి సంజయ్ అసలు వీడియోలు చూడు రాదు, బండి సంజయ్ ఏం మాట్లాడతాడు ఏదైనా సత్యహరిశ్చంద్ర మహారాజా మంచిగా ఆయన వీడియోలు చూడండి ఒకసారి. ఇక మీరు మళ్ళీ సత్యాచరణ మాదిరిగా నీతులు చెప్తారు తెలంగాణ ప్రజలకు. ఇక ఒకసారి మీ ఉపన్యాసాలు, మీ స్పీచ్లు ఎట్లుంటాయో తెలియదా మాకు? ఊ అంటే హిందూ ముస్లిం, ఊ అంటే హిందూ జై శ్రీరామ్. ఇప్పుడు తెలంగాణకు వచ్చింది ఏం లేదని ఆయన దాని గురించి మాట్లాడరు అంటే కూడా మాట్లాడు, రూపాయి రాలేదు అలాంటివి. కానీ ఇవాళ వచ్చిన డైరెక్ట్గా దుబ్బాక ప్రజలు కూడా దృష్టి మలవడానికి రూపాయి వచ్చిందిలే చేసింది ఏం లేదు, కానీ ఇక నువ్వు ఇవాళ వచ్చి రామదండు రామాయణం కిష్కింద కాండని కథలు చెప్పబడుతుంది. జర చూసి రఘునందన్ గారు, తెలంగాణ బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? వీళ్ళు గెలిచి ఆ వచ్చే చారణ కూడా ఓడగొట్టిరు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఇంతవరకు ఒక చారణాన్ని ఇస్తుండే మోడీ, ఏది తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలు కొట్లాడితే ఇప్పుడు అల్లేరు వచ్చిందే వీళ్ళ, ఇప్పుడు మనల్ని కొట్లాడినారు వాళ్ళు కొట్లాడరు, ఎందుకంటే వాళ్ళే పొద్దుగా చెప్పుకొని తిరుగుతారు మొత్తం మోడీ ఇచ్చిండు తెలంగాణ ప్రజలు మోడీ ఇస్తేనే బతురు అని చెప్పుకొని తిరుగుతారా? లేదా రేపు చూడండి మీరు ఎట్లుంటే ఇలా మాటలు.